హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మినపగారెలకు పిండిని మిక్సీలో వేసిన మెత్తగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్లో మినపప్పుని వేసుకోండి. ఇందులో వాటర్ని పోసుకొని 2 సార్లు వాష్ చేసుకోండి. తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లను పోసుకొని తర్వాత మూతను పెట్టేసి 6-7 గంటలు నానపెట్టుకోండి. 7 గంటల తర్వాత మనకి పప్పు బాగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకుని పప్పులో వాటర్ ఏమీ లేకుండా వడకట్టుకొని వేసుకోండి. పప్పును వడకట్టేటప్పుడు వాటర్ ఏం లేకుండా చూసుకోండి. ఇలా పప్పు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పప్పు గ్రైండ్ అవ్వడం కోసం వాటర్ని 1 టీ స్పూన్ మాత్రమే వేసుకుని ఇలా గట్టిగా రుబ్బుకోండి. పిండిలో ఉప్పు వేసిన తర్వాత పిండి కొద్దిగా పలచపడుతుందండి, అందుకని రుబ్బుకునేటప్పుడే పిండి గట్టిగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ పిండిని వేరే బౌల్లోకి తీసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని తీసుకున్న తర్వాత మూతను పెట్టేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల పిండి ఒకవేళ పలచపడితే గట్టి పడుతుందండి, అలాగే గారెలు క్రిస్పీగా మంచి కలర్ వస్తాయన్నమాట. ఇలా పిండిని రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత పిండిని తీసి కాసేపు బయట పెట్టుకోండి. తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి, అలాగే కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సోడా ఉప్పును వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని తీసుకోండి. తర్వాత గారెలను చేసుకోవటం కోసం ఒక బౌల్ని తిరిగేసి కానీ ఏదైనా ఒక బాక్స్ని కానీ తీసుకొని దాని మీద ప్లాస్టిక్ కవర్ని కానీ కాటన్ క్లాత్ని కానీ వేసుకొని వాటర్తో తడి చేసుకోండి. తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేతిని తడి చేసుకొని గారెలను తయారు చేసుకోండి. చేతిని తడి చేసుకుంటూ గారెలను తయారు చేసుకోవాలండి, లేదంటే పిండి చేతులు కతుక్కుపోతూ ఉంటుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్న గారెలను ఆయిల్లో వేసుకోండి. గారెలను ఆయిల్లో వేసుకునేటప్పుడు నూనె కాగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి. గారెలను వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని వేయించుకోండి. ఇలా ఒక గారె ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ కవర్కి వాటర్ని తడి చేసుకుంటూ ఉండాలండి, లేదంటే గారెలు అతుక్కుపోతాయన్నమాట. ఇలా తడి చేసుకుంటూ గారెలను ప్రిపేర్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న వాటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్లో ఎక్కువ వేయకుండా 2-3 వేసుకొని వేయించుకోండి. ఎక్కువ వేసిస్తే ఒకదానికొకటి అతుక్కుపోతూ ఉంటాయి. గారెలను వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పైన కలర్ వచ్చి లోపల పిండి పిండిగా ఉండిపోతుంది, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా గారెలు ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని వేయించుకోండి. గారెలు ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి. ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి, బయట క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ గారెలను ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.